సార్ వైనాట్ 175 అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు, కానీ ఎవరైనా ఒక ఎమ్మెల్యే డిఫర్ అయితే 24 గంటల్లో ఒక కోఆర్డినేటర్ వేస్తున్నారు. అక్కడ ఆనమైనా కోటమరెడ్డి అయినా 24 గంటల్లోనే కోఆర్డినేటర్ సార్. ఏంటి దూకుడు ఇంత ఆ కాన్ఫిడెన్స్? అది దూకుడా ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అవుద్ది. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఆయన చేసిన ప్రతి పని కూడా మనం చుట్టూ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగానే ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విభేదించడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. ఆ రోజు ఆయన ఆయన తల్లి విజయమ్మ గారు ఇద్దరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి పోటీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. నెల్లూరు జిల్లాలో మేకపాటి ఎంపీని రిజైన్ చేయడం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. ప్రసన్న రిజైన్ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. జైలుకి వెళ్ళాడు, పార్టీ పని అయిపోయింది అనుకున్నాం. ఏం కాదన్నాడు, అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. 14లో ఓడిపోయాడు. ఓడిపోయినాక ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు 67 మందితో. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అయిపోయింది అన్నాడే, తొక్క గుద్దేయడం మళ్ళీ గుద్దుతానన్నాడు, అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్. 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. తెలుగు వైసీపీ అయిపోయింది, ఇంకా మొత్తం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ప్రభంజనం ఉన్నారు. ఏ పనికి మన కొడుకులు ఉంటూ ఉంటారు, పోతే పోతారు, మన దారి మంద అన్నాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటాం. మనం ప్రతిదీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాం, ఆయన కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాడు. మనకేమో ఓవర్ కనపడుతుంది, ఆయనకేమో కరెక్ట్ కనపడుతుంది. కాబట్టి ఆయన అనుకుందే కరెక్ట్.